జగిత్యాల జిల్లాలో మైనర్ బాలిక గంజాయి డ్రగ్స్ రాకెట్ కథనంపై స్పందించారు. బాలిక తండ్రి మాట్లాడుతూ తమ కూతురు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, అదేవిధంగా ఇప్పటివరకు హైదరాబాద్ వెళ్లేదని, రేవుపాట్ల కథనాలతో తమ అమ్మాయి మైనర్ అని కూడా చూడకుండా అసత్య ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతుర్ని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో పలువురు యువకులు వేధిస్తున్నారని ఆయన వాపోయాడు. పూసల సత్యం సార్, విషయం మా అమ్మాయి ఇట్లా మనం ఇంటి ముందరికి వెళ్ళి తప్పించి తిరగడం వల్ల ఏదైనా లవ్ చేసినా అని కోపంగా, అది గిట్ల ఎందుకు తిరుగుతున్నా అని కోపం చేసి లొల్లి చేసరకు ఇట్లా లవ్ చేసినని అన్నట్లా మీ దగ్గరకు అది దాన్ని నా 2-3 సార్లు వచ్చినాం. ఒకసారి ఫిర్యాదు ఇచ్చిన మా ఫ్రెండ్ తోటి వచ్చిన, ఇంకొక వ్యక్తి కూడా ఆయన మన పక్క పండు హెల్ప్ చేసిండు సార్, ఆయన కూడా వచ్చిండు, మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసిండు సార్. విషయం ఇట్లా లవ్ చేసిన అని అంటే మరి ఇట్లా లవ్ ఏంది, మరి ఏమైనా ముట్టిందా అని అంటే ఏదైనా గంజాయి ముచ్చటి సార్, నాకు అది ఏది తెలియదు సార్, మాకు మా ఇంట్లో కూడా ఏది తెలియదు, ఇవాకు దాని విషయం ఏది తెలియదు. కానీ మా అమ్మాయి పిచ్చి పిచ్చి ఇట్లా ఎందుకు చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఓ రోజు చదువు మీరు ఆడే నువ్వు చేసుకుంటే కూడా తనే అంటే తననే తర నువ్వు లవ్ చేసినట్టున్నావు కదా, సరే నీకు నచ్చిన అబ్బాయిని చేస్తాడు అట్లా, అది ఇప్పుడు ఆలోచించద్దు. సిఎస్ఆర్ అక్కడికి హాస్పిటల్కి అయితే చూపించారు, మంచి అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పి కేసు పెట్టమంటే ఎవరేమైనా ఏమైనా చేసినట్టయితే తర్వాత మరి మాట్లాడదాం, కేసు పెడదాం అని ట్రీట్మెంట్కి అయితే పోరాని అన్నాడు. ఇట్లా జరిగిన తర్వాత సార్ ఆ హాస్పిటల్ తోలిచ్చిన సార్ ఏమన్నా అంటే సార్ మరి లేదు అత్యవసర ప్రసారాలు చేయకూడదు సార్, ఇది మా బిడ్డ లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఒక లవ్ విషయంలో ఇట్లా అయిందని చెప్పి సార్ సిఎస్ఆర్ అక్కడికి పంపితేనే మేము అక్కడికి పోయినాం సార్, ఇంత మా బిడ్డ ఇంత అది ముట్టడం ఏది లేదు సార్, గంజాయి ముట్టడం ఏది లేదు, అత్యవసర ప్రచారాలు అయితే చేయకూడదు సార్, విషయం అంతే. మా బిడ్డ లవ్ విషయంలో ఇట్లా అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.